హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఇక సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్తారు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక 9th వీక్ నామినేషన్స్లో ఉన్న 10 కంటెస్టెంట్స్ నుంచి 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. రోహిత్ మరీనా జోడీతో పాటు ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఫైమా, ఈ 5 మెంబర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. వీరిలో రోహిత్, శ్రీ సత్య, ఫైమా, బాలాదిత్య ఈ నలుగురు ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. మెరీనా, ఆదిరెడ్డి అయితే ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఇక్కడ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే విధంగా ట్విస్ట్ ఇచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని కూడా మనం ఊహించాము. సో ఊహించిన విధంగానే బిగ్ బాస్ మంచి ట్విస్ట్ ఇచ్చేలాగా కనిపిస్తూ ఉంది. అంటే గీతు ఎలిమినేట్ అయ్యింది అన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. ఒకవేళ గీతుని ఈరోజు ఎలిమినేట్ చేసి ఏమైనా సీక్రెట్ రూమ్కి పంపిస్తారేమో చూడాలి. ఇంకొక ఎలిమినేషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అవగా ఇంకొకరు సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు సీక్రెట్ రూమ్కి వెళ్ళారు అన్న అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాయి. ఒపీనియన్ ప్రకారం గీతు ఎలిమినేట్ అవడం బెటరా లేదంటే సీక్రెట్ రూమ్లో ఉంచడం బెటరా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.